40 years of campus, hobby clubs, student mentoring, eco-friendly campus, KL, deemed to be university. ఇక్కడ సెన్సిటివ్ పాయింట్ ఏంటంటే, ముఖ్యమంత్రి సోదరి ఇవాళ బయటకు వచ్చి ముఖ్యమంత్రిని అన్నని విమర్శిస్తుంది ఒక రాజకీయ పార్టీలో. ఇది ఏ లిటిల్ బిట్ ఏ సెన్సిటివ్ ఇష్యూ. నాబోటుడు కామెంట్ చేయాలంటే కొద్దిగా ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే నేను రాజకీయ జీవితం అంతా కూడా రాజశేఖర రెడ్డి గారితో గడుపుతూ వచ్చాను, ఇక ముందు జగన్మోహన్ రెడ్డి గారితో గడపబోతూ ఉన్నాను. ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే, షర్మిలమ్మ అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పార్టీని కాపాడటానికి పాదయాత్ర చేసినటువంటి ఒక మహిళగా అపారమైనటువంటి గౌరవం కలిగిన వ్యక్తిని నేను. కానీ ఇవాళ ఆమె చేస్తున్నది 100కి 100 పాళ్ళు తప్పని భావిస్తున్నటువంటి వ్యక్తిని. ఎస్, ఆమె రాజకీయాలు కావాలి. రాజకీయాలు కావాలి అంటే ఆమె రాజకీయాలు కావాలని తెలంగాణలో ఎన్నుకుంది, తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టింది, ఫెయిల్ అయింది, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది, ఫెయిల్ అయిపోయిన కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో బతికించాలని ప్రయత్నం చేస్తుంది అని అనుకున్నాం. నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఆమెను కానీ ఆమెను బలపరిచే వాళ్ళని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీని బతికించాలనుకుంటున్నారా, జగన్మోహన్ రెడ్డి పార్టీని చంపాలనుకుంటున్నారా? రెండవది మీ సాధ్యం కాదు. మొదటిది కాంగ్రెస్ పార్టీని బతికించటం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. దీన్ని బట్టి అర్థం చేసుకోమని మనవి చేస్తున్నా. ఎవరైతే ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో షర్మిలమ్మ ప్రవేశించినప్పుడు రాజశేఖర రెడ్డి గారి వారసులు ప్రవేశించారని సంకలు గుద్దుకుంటున్నారో వారందరికీ మనవి చేస్తున్నా, మీరు కాంగ్రెస్ పార్టీని బ్రతికించడానికి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చంపాలని కుట్ర చేస్తున్నారు. ఈ కుట్ర వల్ల లాభం పొందేది ఎవరో ఒకసారి ఆలోచించండి. నారా చంద్రబాబు నాయుడే లబ్ధి పొందుతాడనేది అందరికీ తెలుసు. ఈ కుట్రలో మీరు భాగస్వాములైతే జాతి క్షమించదు, రాజశేఖర రెడ్డి గారి ఫాలోయర్స్ క్షమించరు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకోకపోతే కాలమే మిమ్మల్ని పక్కన పెడుతుంది. అది షర్మిలమ్మైనా మరొకరైనా మరొకరైనా వాస్తవాలు, న్యాయాలు, ధర్మాలు ప్రకారం ముందుకు వెళ్ళకోకుండా తెలంగాణలో రాజకీయాలు కావాలని వెళ్ళి ఫెయిల్ అయ్యి, ఆంధ్రాలో ఫెయిల్ అయిన కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఏదో చేయాలని ఆవేశంగా, ఆక్రోషంగా, ఓవర్గా మాట్లాడుతుంటే దాన్ని ప్రజలు రిసీవ్ చేసుకుంటారని నేను అనుకోవటం లేదు. ఇది నా అభిప్రాయం. కాలం నిర్ణయిస్తుందని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. రాంబాబు గారు, ఎగ్జాక్ట్లీ మీరన్న మాటలు ఒకసారి వైఎస్ షర్మిల అంశం మీద రియాక్ట్ అయ్యారు. ఒకసారి ముఖ్యమంత్రి జగన్ మీద వైఎస్ షర్మిల చేసిన కామెంట్స్ ఒకసారి చూద్దాం. క్రైస్తవులను 2000 మంది 2000 చర్చలను ధ్వంసం చేసిన, 60,000 క్రైస్తవులని నిర్వాసితులను చేసిన, కనీసం అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా ఒక్కసారంటే ఒక్కసారి కూడా మణిపూర్ ఘటన మీదే మాట్లాడలేదు. మరి క్రైస్తవుల కడుపు మండిపోదా? క్రైస్తవులకు మనసు లేదా? క్రైస్తవులు మనుషులు కారా? మనుషులు చచ్చిపోతున్నా, మనుషులు చచ్చిపోతున్నా మీరు పట్టించుకోకుండా బీజేపీకి మద్దతిస్తున్నారంటే మీరు మనుషులు అవునా కాదా? అమరరాంబాబు గారు, ఏంటి వైసీపీ రియాక్షన్? ఏంటి, నేను ఇందాక చెప్పాను కదా, రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిలమ్మ గారు మాట్లాడే ఏ మాటకి విలువ లేదు అంట. ఆమె రాజకీయ ప్రయాణమే తప్పు అంటున్నా. ఆమె ఇంకా మాట్లాడుతుంది, ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతుంది. మీరు బీజేపీ ఒకటే అంటున్నారు షర్మిల. ఏ చంద్రబాబు అనలేదా? వాళ్ళంటే మీరు ప్రత్యర్థులుగా తీసుపడేసిన పరిస్థితి. కానీ షర్మిల, మీరు కొద్దిసేపటి క్రితం మీరే అన్నారు వైఎస్ఆర్సీపీ కష్టంలో ఉన్నప్పుడు పాదయాత్రతో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి అని చెప్పి. అదే అందువల్ల గౌరవం ఉంది అన్నాను. అందువల్ల గౌరవం ఉంది అన్నాను. ఇప్పుడు ఎక్కడుంది అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు మరణించిన స్వర్గస్థుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారి మీద కూడా క్రిమినల్ కేసు పెట్టినటువంటి కాంగ్రెస్లో ఉంది ఆమె. ఆమె మాటకు విలువ లేదంటాను, ఆమె మాటకు ప్రతిదానికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదంటాను. అది నా అభిప్రాయం అంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.